సమయంలో కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించేదానికి ముందు ప్రార్థన చేసుకుందామండి. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకి స్తోత్రమయ్యా. నాయన, మీ పరిశుద్ధ వాక్యాన్ని నేను బిడ్డలకు తెలియపరచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి నాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ నడుపుదలతో ఈ వాక్యమును నేను బిడ్డలకు చెప్పేటట్టు సాయం చేయండి. బిడ్డలు ఆశీర్వదింపబడాలి. మేమందరము వాక్యంని బోధించటానికి ఎల్లవేళలా సిద్ధముగా ఉండి ప్రభు పనిలో మేము ఎల్లప్పుడూ తండ్రి నిమగ్నులమై ఉండి ఆయన సేవకు మేము ఎల్లప్పుడూ తండ్రి తొందరపాటు కలిగి ఉండే బిడలగా మమ్మల్ని మార్చండి. మీ పరిశుద్ధ హస్తంలో బిడలందరినీ అప్పజెప్పుచు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో నేను మీ మధ్య దేవుని ఒక అద్భుతములు గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. గాడ్స్ మిరాకిల్స్. అద్భుతం అంటే ఏంటంటే, ఈ భౌతిక లోకంలో, అంటే ఈ భౌతిక లోకం అంటే ఈ లోకంలో దేవుని ద్వారా చేయబడినటువంటి ఒక గొప్ప క్రియ, అదే అద్భుతం అంటే. భౌతిక లోకములు అంటే ఈ ప్రజెంట్ వరల్డ్లో, ఈ ప్రపంచంలో భౌతిక లోకం అంటాం దీనిని. ఈ భౌతిక లోకంలో దేవుని ద్వారా జరగబడినటువంటి ఒక గొప్ప క్రియ, దాన్ని అద్భుతం అంటాం. ఈ గొప్ప క్రియ చేసి అద్భుతానికి ఈ లోక సంబంధులు కానీ లోక శాస్త్రజ్ఞులు కానీ ఎవరు దానికి అంతు కానీ దానిని విశ్లేషించడం కానీ ఎవరికి అంతు పట్టదు. అసలు అది ఇంపాసిబుల్. ఈ లోక సంబంధమైన వ్యక్తులు, శాస్త్రజ్ఞులు ఆ యొక్క అద్భుత క్రియ ఎట్లాగ జరిగింది, ఏంటి దానికి తెలుసుకునేటువంటి శక్తి ఎవరికి లేదు. చూడండి, మరి దేవుడు మరి మోషే ద్వారా ఎర్ర సముద్రంను రెండుగా పాయలుగా చేశారు. ఆ అద్భుత క్రియని ఇంతవరకు ఎవరికి తెలియదు ఎట్లా చేశారు అనేటువంటిది. వెరీ డిఫికల్ట్, చాలా కష్టం. ఎక్కడ జరిగింది? భౌతిక లోకంలో జరిగింది. ఈ లోకంలోనే జరిగింది, ఎక్కడో జరగలేదు. అది ఈ లోకంలోనే, మనం నివసించే లోకంలోనే జరిగింది. కాకపోతే కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. అది జరిగిన క్రియ ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా, దేవుని ద్వారా. దానికి లోక ప్రజలు, శాస్త్రజ్ఞులకి తెలివి లేదు, జ్ఞానం లేదు దాని యొక్క అంతు చూడటం, దాని యొక్క అంతు ఎట్లాగ జరిగింది ఇవన్నీ కనిపెట్టడానికి. అటువంటి క్రియలనే అద్భుత క్రియ అని అంటాం. ఈ అద్భుత క్రియలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్నో చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో వందల అద్భుత క్రియలు చేశాడు పరిశుద్ధ గ్రంథంలో. మన జీవితాల్లో చేస్తున్నాడు, ఇంతకుముందు జనాంగంలో చేశాడు, మరణించిన వారు జీవితాల్లో చేశాడు అద్భుతాలు. అనుదినము ఆయన చేసేటువంటి అద్భుత క్రియలు వర్ణింపలేకనివి. అందుకే పాట కూడా ఊహించలేని ఇవి మేలులు దేవుడు ఎన్నో చేశాడు ఈ లోకంలో మనకందరికీ. అవన్నీ అద్భుతాలే. మనం చేసే పొందే ప్రతి మేలు దేవుని యొక్క అద్భుతగా మనము దాన్ని పరిగణించాలి. మరి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలలో ఒక అద్భుతము గురించి నేను మీ మధ్యలో మాట్లాడాలనుకుంటున్నాను. అది ఏమిటంటే, లూకాసు వార్త 9:10-17 వరకు తీసుకుంటే, లూకాసు వార్తలో 9:10-17 వరకు మనము చదివితే అక్కడ దేవుడు ఒక గొప్ప అద్భుత క్రియను చేశాడు యేసు ప్రభు. అది ఏమిటంటే, 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందిని పోషించాడు. అంటే 5,000 మందికి భోజనం పెట్టాడు. ఇది ఆయన చేసిన అద్భుత క్రియ. ఈ అద్భుత క్రియ బెత్సయిదా దగ్గర జరిగినట్టు మనకి బైబిల్లో ఉంది. గలిలయా సముద్రం దగ్గర బెత్సయిదా అనేటువంటి ఆ గ్రామంలో జరిగింది అద్భుత క్రియ. 5,000 మంది తినలేదు అక్కడ. ఆడవాళ్ళని, పిల్లలని లెక్క చేయలేదు. ఎందుకంటే యూదుల సాంప్రదాయం ప్రకారము ఆడవాళ్ళు, మగవారు వేరువేరుగా భోజనం చేస్తారు సాంప్రదాయ ప్రకారము విందులలో. ఆ యూదుల సాంప్రదాయం ప్రకారం ఆడవాళ్ళని, పిల్లల్ని లెక్క చేయలేదు. వాళ్ళని కూడా లెక్క పెట్టుంటే దాదాపు 10,000 దాటిపోయి ఉంటుందంట. ఈ అద్భుత క్రియ, మరలా అదే అద్భుత క్రియ మనము మార్కు సువార్తలో కూడా ఇంకొకటి చూస్తున్నాం. అదేంటంటే, 4,000 మందికి భోజనము అక్కడ పెట్టినట్టు, 7 రొట్టెలు కొన్ని చేపలతో. మరి అది కూడా అక్కడ లిఖింపబడినది. ఆ అద్భుత క్రియ కూడా సేమ్ టైప్ ఆఫ్ అద్భుత క్రియ అది. అయితే కొన్ని ఈ అద్భుత క్రియలలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. అదేమిటంటే, 5 రొట్టెలు 2 చేపల ద్వారా జరిగిన అద్భుత క్రియ
యూదులలో జరిగిందంట. నాలుగు ఏడు రొట్టెలు కొన్ని చేపలతో జరిగినటువంటి అద్భుత క్రియ అన్య జనుల దగ్గర జరిగిందంట, డెకోపోలిస్ అనేటువంటి ఒక గ్రామంలో, అది అది ఒక పట్టణంలో. ఇక్కడ ఇది బెత్సయిదా. ఇవే తేడా. అంటే దేవుడు అన్యుల మధ్య కూడా ఆయనకి జెంటైల్స్ లో కూడా ఆయన అద్భుత క్రియలు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడి ఉన్నది. అయితే ఈ రాత్రికాల సమయంలో ఈ అద్భుత క్రియను ఏ దేవుడు చేశాడు, మరి ఐదు చేపలు రెండు ఐదు రొట్టెలు రెండు చేపలతో 5,000 మందిని ఆయన భోజనం పెట్టాడు, ఇది గొప్ప అద్భుత క్రియగా వర్ణింపబడినది. అది కూడా ఎట్లాగా ఇవ్వబడింది అంటే పరిశుద్ధ గ్రంథంలో మనము వీటి గురించి చరిత్ర తెలుసుకోవాలి. ఆ చరిత్ర తెలియందే మనం పరిశుద్ధ గ్రంథంని మనము ధ్యానించలేము. ఈ అద్భుత క్రియని నాలుగు సువార్తలలో కూడా రాశారు అది, ఈ అద్భుత క్రియ గురించి. అది కాకుండా ఈ ఏ అద్భుత క్రియ కూడా నాలుగు సువార్తల్లో రాయలేదు. ఈ ఒక్క అద్భుత క్రియనే నాలుగు సువార్తలలో రాశారు ఈ శిష్యులు. దేవుని యొక్క మరణ పునరుద్ధానములు ఏ విధంగా లిఖింపబడినవో ఆ యొక్క నాలుగు సువార్తలలో వాటి మధ్యలో ఈ యొక్క అద్భుతం పోయి కూర్చుందంట. అంటే ఈ అద్భుతానికి ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అద్భుతం ఇది. మనం ఏదో కథలాగా చదువుకొని తీసి పడేయటం అట్లాంటిది కాదు. అది ఈ 5 రొట్టెలు 2 చేపల ద్వారా 5,000 మందిని పోషించినటువంటి దేవుడు యేసు ప్రభు ఈ చేసినటువంటి అద్భుత క్రియను నలుగురు శిష్యులు అందరూ కలిసి అన్ని సువార్తలలో రాశారు. కావాలంటే మీరు ఇంటికి పోయి చదవండి రిఫరెన్సెస్. 14:13-21 ఉంది, 9:11-17 ఉంది, 6:1-15 ఉంది, 6:30-43 ఉన్నది. ఈ నాలుగు సువార్తలలో కూడా ఈ అద్భుత క్రియ లిఖింపబడినది. అంటే ఈ అద్భుత క్రియ దేవుని యొక్క మరణ పునరుద్ధానములు జరిగినటువంటి ఆ యొక్క తీరులో దాన్ని తీసుకుని వెళ్ళి అద్భుత క్రియను అక్కడ పెట్టారు పరిశుద్ధ గ్రంథంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ అద్భుత క్రియ జరిగినటువంటి ఈ క్రియని చేసినటువంటి ఆ యేసు ప్రభువుని గూర్చి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. యేసు ప్రభు యొక్క గొప్పతనము, తర్వాత ఈ అద్భుత క్రియల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా నేను మీ మధ్యలో పంచుకోవాలనుకుంటున్నాను. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందిని పోషించారు. అయితే అక్కడ 10,000 మంది పైన ఉంటారనేటువంటి అంచనా ఉంది. ఇది బెత్సయిదా గ్రామంలో జరిగింది. యేసు ప్రభు ద్వారా జరిగిన క్రియ ఇది. ఈ క్రియను పరిశుద్ధ గ్రంథంలో నలుగురు శిష్యులు కూడా మాథ్యూ, మార్కు, లూకా, యోహాన్ అందరు రాశారు. అయితే ఈ అద్భుత క్రియను యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానం ఏ విధంగా లిఖింపబడినవో నాలుగు సువార్తలలో ఆ విధంగా ఆ చోటి యొక్క అద్భుతాన్ని క్రియకు దక్కింది. ఈ రాత్రికాల సమయంలో ఈ అద్భుత క్రియలో చేసినటువంటి యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని మనము చూద్దాం. మొట్టమొదటిది చూడండి, మార్కు సువార్త 6:30-33 చదువుదాం. మార్కు సువార్త 6:30-33 నేను చదువుతాను, అందరూ వినండి. అంతట అపొస్తలులు యేసునందుకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియచేసిరి. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకోండి అని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవచ్చూ నుండి నందున భోజనం చేయటకైనను వారికి అవకాశం లేకపోయిన కాగా వారు దోని అరణ్య ప్రదేశంలో ఏకాంతంగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి ఆయన అనేకులు ఆయన గుర్తిరిగి సకల పట్టణం నుండి అక్కడికి కాలినడకన పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చిరి. కనుక యేసు గొప్ప జన సమూహం చూచి వారు కాపరు లేని గొర్రెల వల్ల ఉన్నందున వారి మీద కనకరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. ఇక్కడ యేసు ప్రభు యొక్క గొప్పతనము ఏమిటి అనంటే, ఈ చదివిన భాగంలో యేసు ప్రభు తన సేవ చేయటానికి, మినిస్ట్రీ చేయటానికి ఎల్లవేళలా సిద్ధముగా ఉన్నారు. ఆయన సేవ చేయటానికి
अंटे आयन मिनिस्ट्री जरपटा की आयन वनी जेयटा की इकड़े जरूर शिष्यु वी येसु प्रभु दीरू अलसिपोई उन्न सेद तीर्चा की एकांतमुक आकांतमेट आ समय अंटे उड़ा की अंटे वालू रेस्ट कावाले परस्थित उसे प्रभु वीरंदर मरी शिष्यु की रेस्ट लेस्टे मरी आयुक्त यजमा की कूड़ा रेस्ट कावाले कदा मरी येसु प्रभु तानु आयुक्त श्रम पड़ कष्ट अंत रेस्ट तीसुकुने शारीरिक समय एम जी अंटे जन समूह कूड़ी वच्चिंदि अक्कडिकि आयन चूसी वच्चिनप्पुडु अप्पुडु देवुडु వారి మీద కనికరపడి అక్కడికి వెళ్లి వారికి బోధించాడు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అంటే ఆయన యొక్క శరీర అలసటలు, ఆయన యొక్క శరీర బాధలు ఆయనని లెక్క చేసేవాడు కాదు. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ మిరాకిల్. ఆయన ఎప్పుడు కూడా అలసట అనేటువంటి దాన్ని లెక్క చేసేటువంటి వ్యక్తి కాదు. ఆ జన సమూహము పైన కనికరపడ్డాడు. వచ్చిన జన సమూహం పైన కనికర పడి వారికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాలు బోధించి వారిలో ఎవరెవరైతే అస్వస్థతకున్నారో వారినందరిని స్వస్థత పరిచారని గుర్తుంచుకోండి. ప్రేమ ఏంటంటే దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ద క్రైస్ట్ డిడ్ ఇన్ దిస్ మిరాకిల్. ఈ యొక్క మిరాకిల్, ఈ యొక్క అద్భుత క్రియకు ముందు జరిగినటువంటి క్రియలన్నీ ఇవి. ద క్రైస్ట్ ఇస్ ద మోస్ట్ ఆల్వేస్ interested to do his ministry. ee rojullo sevakulu etla unnaru, koddi se prasangam chesthe poi kurchuntaru, inka raaru baitiki. aneka mandi sevakulni poi kalavali anante poi baita kurchovali varu hall lo, lekapothe varu varandalo kurchunte appudu ayyagaru ante sevakulu ante ayyagaru, nenu vere vidhanga maatladaledu, memandram ayyagaru ani pilustam. ఈ అయ్యగారు నిదానంగా వస్తారు, సేద తీర్చుకొని అలసట తీర్చుకొని. లేకపోతే పాస్టర్మ గారు వచ్చి అయ్యా ఇప్పుడే నిద్ర పడుకున్నారయ్యా లేపమంటారా అంటారు. వాట్ ఈస్ ద వర్క్ వి ఆర్ హ్యావింగ్ యాజ్ ఎ గాడ్ సర్వెంట్ టు యూ దిస్ డే? ఏ విధంగా నువ్వు చేస్తున్నావు ఈరోజు సేవ? సేవ కూడా సేవకులు కావలసిన వాళ్ళలా మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. యేసు ప్రభు సేద తీర్చుకునేటువంటి స్థితిలో లేరు. ఆయన వద్దనుకుంటున్నారు సేవని, ఆయన మినిస్ట్రీ కోసం. హి వాంట్ టు డూ ఆల్వేస్ ద వర్క్ ఫర్ ద పీపుల్. చూడండి ఇంకోసారి నేను చదువుతాను. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడి కాలినడకను పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చిరి. కనుక యేసు వచ్చి ఆ గొప్ప సన్న సమూహంను చూచి వారు కాపరు లేని గొర్రెల వలె ఉండుట చూచి కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. This is the work that God has done there on that day. Akkada aina bodhinchinadi emti anante devuni yokka rajyamunu gurinchi bodhinchadu. Vaati gurinchi nenu ippudu tisukovaledu. The Christ taught them about the kingdom of the God. Devuni rajyamunu gurinchi akkada bodhinchadu aa yokka jana samuhaniki. Aa Bethsaida anetuvanti ooriki vachinappudu akkada poi varu seda teechukovalaneetuvanti samayamlo అక్కడ జన సమూహం ఆయన చూచి వెతికి పరిగెత్తుకుంటా వచ్చి అక్కడ నిలబడి దేవునితో వారు మాట్లాడాలి, దేవుడు చెప్పిన వినాలి, దేవుని ద్వారా గొప్ప అద్భుతాలు చూడాలి, దేవుని ద్వారా మా ఆరోగ్యాలు సరి చేసుకోవాలి, దేవుని ద్వారా మేము మా యొక్క అనారోగ్యతను పోగొట్టుకోవాలనేటువంటి స్థితిలోనికి వచ్చి అక్కడ నిలబడినప్పుడు మీరందరూ పోయి అక్కడ కూర్చోండి నేను వస్తాను నిద్రపోయిన తర్వాత అని దేవుడు చెప్పలేదు. అక్కడ నేను నిద్ర లేదు, నాకు నాకు 4 రోజుల నుంచి పని, నేను ఆ పని చేశాను ఈ పని చేశాను, నేను చాలా అలసటగా ఉన్నాను, అయ్యా మీరు పోయి కూర్చోండి నేను తర్వాత వస్తానని చెప్పలేదు నా ప్రభువు. మనమైతే చెప్తున్నాం, వీఆర్ టెల్లింగ్ దాట్ టుడే అయ్యా గారికి కొంచెం జ్వరం వస్తే చాలు ఆ రోజు చర్చి అవుట్, ఆ రోజు చర్చికి అబ్సెంట్. దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ది ప్రెస్టర్స్ ప్రజెంట్ డే. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందుకే దీనిని ఇక్కడ లిఖించారని చెప్పండి చెప్తున్నారు నేను. దేవుని యొక్క సేవకులంటే క్రీస్తుని చూచి నేర్చుకోవాలి.
సేవ అంటే మినిస్ట్రీ అంటే ఏంటో నేర్చుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి సేవకులం అందరము మనము, లేకపోతే కాబోయే సేవకులు మినిస్ట్రీలో ఎవరైతే కాబోవాలనుకుంటున్నారో, చిలకలు కూడా బ్రాంచ్ కానీ ఏప్రాల్ బ్రాంచ్ కానీ, నేను మీకు చెప్పేది ఏ సమయంలోనైనా ఏ స్థితిలోనైనా దేవుని యొక్క వాక్య పరిచర్య చేయటానికి మీరు లేచి వెళ్ళిపోవాలి. ఆ యొక్క విషయాన్ని ఇక్కడ దేవుడు యేసు ప్రభు ఈ రాత్రికాల సమయంలో మనకి తెలియపరుస్తున్నాడు. ఎవరైనా వచ్చి ప్రార్థన చేస్తే పరిగెత్తుకుంటా వెళ్ళి ప్రార్థన చేయండి. ఎవరైనా నిన్ను వచ్చి దేవుని యొక్క పనిని చేయమంటే చెయ్యండి, భయపడకండి. అనేక మంది వస్తారు, అయ్యా నాకు దెయ్యం పట్టింది, నాకు ప్రార్థన చేయంటే మీరు పారిపోకండి, దెయ్యాన్ని వెళ్ళగొట్టండి. ఇందాక చెప్పింది అదే. నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు అంటే యేసు ప్రభు అంటే ఆయన సేవని మనకి తెలియపరుస్తుంది ఏమిటి అని అంటే, నేను ఎల్లవేళలా నా యొక్క సేవలో నా మినిస్ట్రీలో నేను ముందు ఉంటానని యేసు ప్రభు ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్నా మనందరికీ తెలియపరుస్తున్నారు. మీరందరూ యంగ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ది కాక్ మినిస్ట్రీస్ ఎట్ చిలకలు కూడా, యు ఆల్ ప్లీజ్ టేక్ దిస్ యాజ్ ద గాడ్స్ అడ్వైస్. యు హ్యావ్ టు బి రెడీ టు డూ ఎనీ వర్క్. నిజంగా నాకు చాలా ఆనందము, నవీన్ బ్రదర్ కానీ అక్కడ కాక్ మినిస్ట్రీలో చిలకలు కూడా ఉండేవాళ్ళు ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ 5 o'clock లేచి ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు లేదు కానీ కాక్ కరోనా వలన, బట్ దే యూస్ టు కండక్ట్ ఇట్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. దే యూస్ టు గో అండ్ డూ ది ప్రేయర్స్ ఫర్ ది చర్చ్ అండ్ ద పీపుల్. ఈ విధమైనటువంటి దేవుని యొక్క పని మనకి రాత్రికాల సమయంలో దేవుని యొక్క అద్భుత క్రియ మనకి తెలియపరుస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారావు, ఇంకా రెండవది ఏమిటో చూడండి. మరి 6:37 చదువుదాము. 6:37 అందుకు ఆయన, మీరు వారికి భోజనం పెట్టుడనగా మీరు, మేము వెళ్ళి 200 దేనారములు రొట్టెలు కొని వారికి పెట్టుదామా అని ఆయన అడిగింది. ఇక్కడ యేసు ప్రభు వచ్చిన జన సమూహం యొక్క అవసరతలను ఎరిగి ఉన్నారు. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది పాస్టర్. సేవకులకు చాలా ముఖ్యం ఇది. వచ్చిన విశ్వాసుల యొక్క అవసరతను గుర్తెరగాలి. ఇక్కడ యేసు ప్రభు క్లియర్ గా చెప్తున్నాడు, వారికి భోజనము పెట్టండి. 37 చెప్తున్నాను, మీరు వారికి భోజనం పెట్టండి అని ఇక్కడ అంటున్నాడు యేసు ప్రభు. దట్ మీన్స్ ద క్రైస్ట్ ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద ఫిజికల్ నీడ్స్ ఆఫ్ ది పీపుల్. యేసు ప్రభుని ఎక్కువ భాగం అందరూ మనము ఈ యొక్క ఆత్మ సంబంధమైన విషయాలని తెలుసుకుంటానికి మనము చూస్తూ ఉంటాం యేసు ప్రభు ద్వారా. బట్ యేసు ప్రభు, హీ హాస్ టాట్ అస్ నాట్ ఓన్లీ ద స్పిరిచువల్ నీడ్స్, ఆత్మ సంబంధమైనటువంటి ఈ విషయాలనే కాకుండా శారీరకమైనటువంటి సంబంధమైనటువంటి విషయాలను కూడా మీరు ఎల్లప్పుడూ పరీక్షించుతూ ఉండండి. ఎవరిని? విశ్వాసులని. అయిపోయింది ప్రసంగము, అన్ని అయిపోయినాయి, ఇంకా జన సమూహానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వారు వారి గృహాలకు కానీ వారి వారి ఊర్లకు కానీ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు యేసు ప్రభు తన శిష్యులను పిలిచి, వీరికి భోజనం పెట్టండి అని చెప్పాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క ప్రేమను వెళ్ళపరుస్తుంది అక్కడ. యేసు ప్రభు జన సమూహంని ఎంత ప్రేమించాడో చూడండి. వారి యొక్క కడుపు యొక్క ఆకలిని ఆయన తలంచుకున్నాడు. ఒక్కసారి, అయ్యా ఈ బిడ్డలు ఆకలితో బాధపడుతున్నారు, వీరు పోయే దారిలో సమస్యల్ని పడిపోతారేమో, వీరు ఎక్కడికైనా ఊర్లకు పోయేటప్పుడు బస్సులు తొలగపోయి లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆ యొక్క రాకపోకలకు ఉండేటువంటివి ఏదైనా లేకపోతే వీరు దారి మధ్యలో సమస్యల్ని పడిపోయి వారు అనారోగ్యతలు కానీ వారు బాధలతో కానీ ఉంటారేమో అని ఆలోచించాడు. అంతవరకు ఆలోచించిన నా దేవుడు ఎంత గొప్పవాడో చూసుకోండి. అందుకే బ్రదర్ బక్సింగ్ గారు చర్చ్ అయిపోయిన వెంటనే అందరికీ భోజన వస్తువులు ఏర్పాటు చేసేవాళ్ళు ఆదివారం. ఈ సంఘాలలో, ఈ రోజుల్లో సంఘాలు ఏం చేస్తున్నాయి? ఒక్కసారి గుర్తెరగండి. నా ప్రియమైన బిడ్డలారా, సేవకులు ఏ విధంగా ఉన్నారో గుర్తెరగండి. ద క్రైస్ట్ మినిస్ట్రీ ఇస్ నాట్ దాట్ ఓన్లీ స్పిరిచువల్ టీచింగ్ అండ్ గోడ్.
ఈ రోజుల్లో స్పిరిచువల్ టీచింగ్ చేసేసి ఏదో కొన్ని డబ్బులు చందాలు తీసుకొని పంపించేయటం. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అకార్డింగ్ టు ది గాడ్స్ వర్క్. అది కరెక్ట్ కాదు దేవుని పనిలో. ద క్రైస్ట్ ఈస్ టెల్లింగ్ వెరీ క్లియర్లీ టు వాస్ ద క్రైస్ట్ యేసు ప్రభు మనకు క్లియర్ గా చెప్తున్నాడు, వారికి వెళ్ళి భోజనం పెట్టండి. నా ప్రియమైన బిడ్డలారా, ఈ రోజుల్లో అనేక సంఘాలు దేవుని యొక్క మాటలను దేవుని యొక్క క్రియలను లెక్క చేయటం లేదు అనేక సంఘాలు. అందుకే బ్రదర్ బక్సింగ్ గారు ఈ లోకంలో అనేకమైనటువంటి సంఘాలను ఏర్పాటు చేసి గొప్ప స్థితికి వెళ్ళి మరణించారు అని అంటే ఆయన యొక్క లోబడే గుణము, ఆయన దేవునికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. నీవు శారీరకమైనటువంటి విషయాలను కూడా తెలుసుకోవాలి. ఎవరివి? విశ్వాసులవి. సంఘము పట్టించుకోవటం లేదు ఈ రోజులలో. ఈ రోజులలో సంఘము పట్టించుకోవటం లేదు. ఈ రోజులలో సంఘము వారి యొక్క స్థితిగతులనే పరిశీలించుకుంటుంది. సంఘ నాయకులు సంఘ కాపరి వాళ్ళవే, వేరే వాళ్ళే వద్దు మనకి విశ్వాసులు. వాళ్ళు చందా వేసి వెళ్ళిపోతే చాలు. దీన్ని ఏమంటారు? నా ప్రియమైన బిడ్డలారా, ఆ స్థితిలో ఉండద్దని దేవుడు ఈ మధ్యాహ్న రాత్రికాల సమయంలో ఈ యొక్క అద్భుత క్రియ నుంచి మనకు తెలియపరుస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నా బిడ్డలారా, నా బిడ్డలారా, నేను నా యొక్క జన సమూహం యొక్క ఆకలి బాధలను చూచి నేను తల్లడిల్లుతున్నాను. వాళ్ళ ఆకలి బాధలను చూచి నేను తల్లడిల్లుతున్నాను. వారు బయటికి పోయేటప్పుడు వేరే తిరిగి వెళ్ళేటప్పుడు ఏమైనా పడిపోతారేమో ముచ్చిల్లి, అది తల్లడిల్లి అందరికీ భోజనం పెట్టాడు. అప్పుడే ఈ యొక్క అద్భుత క్రియ జరిగింది. దిస్ ఈస్ ద రీజన్ ఫర్ పెర్ఫార్మింగ్ దిస్ మిరాకల్. అడిగినప్పుడు శిష్యులు యొక్క విషయాలు మనకి వద్దు, వాళ్ళు నేను తర్వాత చెప్తాను. యేసు ప్రభు అయితే ఈజ్ రెడీ టు ఫీడ్ నాట్ 5,000, ఈ విల్ ఫీడ్ ఈవెన్ 50,000 ఆల్సో, బికాస్ ఈజ్ ద పవర్, ఈజ్ హ్యావింగ్ ద పవర్. యేసు ప్రభు దగ్గర ఉన్న శక్తి అది. యేసు ప్రభు దగ్గర ఉండేటువంటి అద్భుతములు అవి. 5,000 ఆయనకి లెక్క కాదు. ఆయన అటువంటి 5,000 ఎన్ని వందలైనా పోషించగలిగినటువంటి శక్తి కలిగిన దేవునికి వారిని పోషించే శక్తి లేదా? ఉంది. సో ద గాడ్ హాస్ డన్ ద మిరాకల్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. సో ద క్రైస్ట్ ఈజ్ రెడీ టు డూ హిస్ సర్వీస్ మినిస్ట్రీ అట్ ఎనీ టైమ్, అండ్ ఈజ్ ఆఫ్టర్ ద మినిస్ట్రీ ఈజ్ ఆల్సో బదర్డ్ అబౌట్ ది physical needs of the people. He is bothered about the physical needs of the people. Our physical needs, our శారీరకమైనటువంటి అవసరతలను తీర్చడానికే ఈ యొక్క గొప్ప అద్భుత క్రియను చేశాడు అక్కడ. అదే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పోషించడం. నా ప్రియమైన బిడ్డలారా, ఇందుకే జరిగింది. ఆయన చూడండి ఎన్ని పనులు చేశాడు. ఈ యొక్క సంఘటనలో ప్రజలకు మంచి బోధ చేశాడు, ప్రజలకు మంచి బోధ చేశాడు దేవుని యొక్క రాజ్యం గురించి. ప్రజలకు అనేకమైనటువంటి రోగాల నుంచి స్వస్థత పొందించాడు. వచ్చిన ప్రజలపై కనికరపడ్డాడు. వచ్చిన ప్రజలను తన యొక్క బాధన కష్టాలన్నింటినీ వదిలిపెట్టి వారి కొరకు పాటుపడ్డాడు. వారి కొరకు పాటుపడి ఇన్ని చేసి ఆ అద్భుత క్రియను పెర్ఫామ్ చేశారని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరుస్తున్నది. ఈ అద్భుత క్రియ చాలా గొప్పదైనటువంటి క్రియ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రియలన్నింటినీ మనము మన హృదయాల్లో దాచిపెట్టుకొని దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము మనము ఎల్లప్పుడూ ఆలోచించుకుంటూ ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవ సేవకులైనటువంటి వారికి నేను చెప్పేటువంటి మంచి విషయాలు ఏమిటంటే, నువ్వు దేవుని పనిని చేయటానికి మినిస్ట్రీ అనేటువంటిది స్టార్ట్ చేసిన తర్వాత ఆ మినిస్ట్రీని నువ్వు ఏ వేళలైనా, అర్ధరాత్రి అయినా, తెల్లవారి గట్టయినా, ఎప్పుడైనా సరే లేచి చేసేదానికి సిద్ధంగా ఉండాలి. రెండవదిగా, నువ్వు మినిస్ట్రీ చేసేటప్పుడు దేవుని యొక్క బిడ్డల యొక్క శారీరక బాధలను కూడా నువ్వు గుర్తెరగాలి.
వారి యొక్క ఆత్మీయ సంబంధమైనటువంటి వాటికి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో, అదే విధంగా వారి యొక్క శారీరక బలహీనతలను, శారీరక యొక్క అవసరతలను కూడా నువ్వు గుర్తెరగాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుచున్నాం. యేసు ప్రభు అయ్యే చేసి ఆ యొక్క గొప్ప అద్భుత క్రియను చేసినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. ఈ అద్భుత క్రియ గురించి నుంచి మనం నేర్చుకునేది ఏమిటి? రాత్రికాల సమయంలో ఈ అద్భుత క్రియని ద్వారా నీవు నేను నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉండాలి కదా. ఇంతసేపు యేసు ప్రభు యొక్క గొప్పతనాలు మనం నేర్చుకున్నాం, ఆయన యొక్క మహిమలు నేర్చుకున్నాం, ఆయన యొక్క శక్తిని నేర్చుకున్నాం, ఆయన యొక్క కృపను నేర్చుకున్నాం, ఆయన యొక్క కనికరాన్ని తెలుసుకున్నాం. మరి మనకి ఏంటి ఈ అద్భుత క్రియ చెప్పేటువంటి పాఠం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తెరుగో, అది ఏమిటంటే నీ దగ్గర అన్నీ లేవు, ఏమీ లేవేమో నీ దగ్గర, నీ దగ్గర ఏమీ లేదేమో అని నువ్వు అనుకుంటున్నావు. అయ్యో నా దగ్గర ఏమీ లేదు కదా, నా బిడ్డకి వివాహం చేయాలి కదా, నా దగ్గర ఏమీ లేవే, అయ్యో మా గృహంలో అది లేదు ఇది లేదు ఏమీ లేదు మా గృహాలలో, ఎట్లాగని నువ్వు తలంచుచు ఉంటాము. ఓకే, దట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ, బట్ అట్ ది సేమ్ టైం నువ్వేం తలంచుకుంటున్నావో తెలుసా? దేవుని శక్తి కూడా లేదు అని తలంచుకుంటున్నావేమో. జాగ్రత్త, నాకు ఏమీ లేదని తలంచుకుంటే ఓకే, ఇట్ ఈస్ గుడ్ బికాస్ యు ఆర్ యాక్సెప్టింగ్ యువర్ మిస్టేక్ ఆర్ యు ఆర్ యాక్సెప్టింగ్ యువర్ ప్రాబ్లం. బట్ అట్ ది సేమ్ టైం ఈ క్రైస్తవులైనటువంటి మనం ఏం తలంచుకుంటున్నాము అని అంటే, నాకు ఏమీ లేదు కదా అని తలంచుకుంచు దేవుని కూడా దానిలో ఇన్వాల్వ్ చేస్తున్నాం, దేవుని శక్తిని కూడా. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అకార్డింగ్ టు దిస్ లెసన్. ఈ పాఠము నుంచి అది రాంగ్. నీకేమి లేకపోయినా పర్వాలేదు, దేవుని శక్తి ఉందని తెలుసుకో. నీకేమి లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఏమీ లేని వాడవై ఉన్నావేమో, నో ప్రాబ్లం. నీకు బిడ్డలకి వివాహం చేయటానికి డబ్బులు లేవేమో, నో ప్రాబ్లం. నీ యొక్క అనారోగ్యతలకు డబ్బులు సరిపోవేమో, నో ప్రాబ్లం. నువ్వు ఏదైనా పని చేయటానికి డబ్బులు సరిపోవేమో, నో ప్రాబ్లం. బట్ ఎట్ ది సేమ్ టైమ్ థింక్ దట్ ద గాడ్ ఈస్ హ్యావింగ్ ద పవర్, ద గాడ్ ఈస్ హ్యావింగ్ ద మల్టిపుల్ పవర్స్. ఆ యొక్క దేవుని శక్తిని కూడా ఆ విధంగానే తలంచవద్దని నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఈ రాత్రికాల సమయంలో నాకు శక్తి లేదు అలంచుకుంటూ పోయి మూలను కూర్చోవద్దు. నీ దగ్గర ఒక శక్తిమంతుడు ఉన్నాడు, ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అదే జరిగింది 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఏంటి ఆ భోజనం? అదే దేవుని యొక్క మహత్కార్యము. నీ ఇంట్లో 5 రూపాయలే ఉన్నాయి, నీకు కావలసింది 10,000 రూపాయలు. హౌ? గో టు ద క్రైస్ట్, ద క్రైస్ట్ విల్ డూ ద మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో యేసు ప్రభు ఒక అద్భుత క్రియ చేయటానికి రాత్రికాల సమయంలో సిద్ధంగా ఉన్నాడని గుర్తుంచుకో. ఆయన శక్తిని తక్కువ అంచనా వేయబాకు. అనేక మంది క్రైస్తవులు ఆ శక్తిని తక్కువ అంచనా వేసి దేవుని యొక్క మహిమను చూడటము పోగొట్టుకుంటున్నారు, దేవుని యొక్క మహిమను చూడటం పోగొట్టుకుంటున్నారు. అది తప్పు. ఈ రాత్రికాల సమయంలో నా దగ్గర 5 రూపాయలే ఉన్నాయి, బట్ ఐ వాంట్ టు మీట్ ద 5,000 or 10,000 rupees ఎక్స్పెండిచర్. హౌ? గో టు ద క్రైస్ట్, దేవుని దగ్గరికి వెళ్ళు. దేవుని తన మహిమ శక్తితో నీకు సమస్తమును అనుగ్రహిస్తాడని గుర్తుంచుకో. 5,000 మంది, దాదాపు 10,000 మంది పైన తిన్నారు భోజనం, 5 రొట్టెలు 2 చేపలతో తిని ఇంకా అనేకమైనటువంటి గంపలు వాళ్ళు బయటికి తీశారు. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ ది గాడ్, దేవుని యొక్క నిజమైనటువంటి ఒక మంచి ఆశీర్వాదకరమైనటువంటి అద్భుతం ఇది. ఇట్ ఈస్ షోయింగ్ ద మిరాకిల్ ఆఫ్ ది బ్లెస్సింగ్, ద మోస్ట్ బ్లెస్సింగ్ మిరాకిల్ ఇట్ ఈస్. నీ గృహంలో, నా గృహంలో, నా దేవుడైనటువంటి యెహోవా నమ్ముకున్న నాకు 5 రూపాయలున్న జోబులో పర్వాలేదు, 10 రూపాయలున్న జోబులో పర్వాలేదు. భయపడవద్దు, నా ప్రభువు నీకు ఆ 10 రూపాయలనే 10,000 చేసి ఆశీర్వదిస్తాడు.
కాగ్ మినిస్ట్రీలో మేము ఎన్నో ఆశీర్వాదాలు అటువంటివి చూసాం. మా దగ్గర ఒకరోజు ఒకసారి మేము యానివర్సరీ పెట్టుకునేదానికి మాకు 30,000 లేవు మా దగ్గర యానివర్సరీ నడపడానికి. ఆ 30,000 నా దగ్గర లేనప్పుడు దేవుడు అద్భుత రీతిలో ఆదివారము యానివర్సరీ శుక్రవారం వరకు లేవు, బ్రదర్ నవీన్ భయపడకండి మామయ్య నేను చూస్తాను నా దగ్గర ఉన్నాయన్నారు. బట్ ద గాడ్ సడన్లీ ఓపెన్ ద డోర్ ఆన్ సాటర్డే, శనివారం మధ్యాహ్నం 1 గంటకి 35,000 రూపాయలు నా చేతికి వచ్చింది. దిస్ ఈస్ ద మిరాకల్ ఆఫ్ ది గాడ్. దేవునికి ఖర్చు పెట్టు, దేవుడు నిన్ను సమృద్ధిగా ఉంచుతాడు. నీకు లోటు రానిది నా ప్రియం ఏంటంటే దేవుని బిడ్డలారా, దేవునికి ఖర్చు పెట్టిన డబ్బుని దేవుని కొరకు నువ్వు పెట్టిన ప్రతి పైసా దేవుడు మర్చిపోవడానికి గుర్తుంచుకో. దేవుడి కొరకు అని అంటే దేవుని సేవ నిమిత్తమై. అందుకే మత్తయి సువార్తలు అంటారు కదా, నేను ఆకలి కలిగినప్పుడు నీవు నాకు అన్నం పెట్టావు, నాకు బట్టలు లేనప్పుడు నువ్వు బట్టలు ఇచ్చావు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వెళ్ళి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటాడు. ఎప్పుడు పెట్టామన్నా అంటారు, నాతోటి మీతోటి ఆ యొక్క బిడ్డలకి పెట్టారే అదే నాకు పెట్టినట్టు అంట. కాబట్టి దేవుని సేవలు మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలి అని అంటే నువ్వు ఎప్పుడు కూడా భయపడవద్దు. సేవకులారా, సేవకులారా, ఎవరిని చేయి చాచకండి. సేవకులారా, దేవునిపై ముందు మీ హస్తాలు చూపించండి. దేవుడు వాటిని సమృద్ధిగా నింపుతాడు. ఆయన ఏ విధంగా నింపుతాడో మనకు తెలియదు. ఈ 5 రొట్టెలు 2 చేపలను చేతులెత్తి దేవునికి స్తుతులు చెల్లించి ఆశీర్వదించాడు. అవి ఎంతో మందికి భోజనం ఇచ్చింది. అంతే దేవుని ఆశీర్వాదం. కాబట్టి కష్టాలలో నీకు లేనప్పుడు, నువ్వు లేనప్పుడు నువ్వు నీరసంగా నాకేమి లేదే అనేసి దేవునిని కూడా నువ్వు తక్కువ అంచనా వేయకుండా, ఈ రాత్రికాల సమయంలో నా దేవుడు అటువంటి దేవుడు కాదు, ఆయన అద్భుత క్రియలు చేసేటువంటి దేవుడని ఈ యొక్క అద్భుత క్రియ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దగ్గర 5 రూపాయలే ఉన్నాయేమో, ఏమీ లేదని అనుకోవద్దు. నీకు 10,000 కావాలి నేను. నా ప్రియమైన బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో మోకాళ్ళు ఆ 5 రూపాయలు చేతిలో పెట్టుకొని దేవుని వైపు చూచుచు, దేవుని వైపు ప్రార్థించుచు నువ్వు దేవునిని అడిగితే అద్భుత రీతిగా నీ యొక్క దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇది మొట్టమొదటి పాఠము, మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము. ఇంకా రెండవదిగా చూస్తే, దేవుడు మనకి ఇచ్చేటువంటి తలాంతులు ఏవైనా సరే, చిన్నవైనా సరే, చిన్న తలాంతులు నీ దగ్గర ఉండొచ్చు, పాట పాడేదానికి గొంతు కొద్దిమే ఉండొచ్చు, వాక్యం చెప్పడానికి శక్తి కొద్దిమే ఉండొచ్చు, లేకపోతే నీకు పరీక్షలు రాయడానికి జ్ఞానం తక్కువే అయి ఉండొచ్చు, లేదా ఇంకా నాకు ఉద్యోగం రాలేదే అనేటువంటి నీరసం ఉండొచ్చు నీకు. ఇవన్నీ ఉన్న నీవు గుర్తుంచుకో, ఆ యొక్క తక్కువగా ఉండేటువంటి వాటినన్నింటినీ తీసుకొని వెళ్ళి దేవుని చేతికి అప్పచెప్పు. అయ్యా నాకు గొంతు లేదు, అయ్యా నాకు స్వరం లేదు, అయ్యా నాకు మరి జ్ఞానం లేదు పరీక్షలు రాయటానికి, ఎక్కడ నేను పాస్ అవ్వలేకపోతున్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అయ్యా నాకు అదే విధంగా ఈ లోకంలో అన్నిలో నేను తక్కువగా ఉన్నాను, మరి ఏ విధంగా నేను పైకి రావాలి, ఏ విధంగా పైకి రావాలి, ఏ విధంగా పైకి రావాలి అనేటువంటి ఆలోచన నీకున్నప్పుడు ఆ తక్కువగా ఉన్న దానిని తీసుకెళ్లి ప్రభువు చేతిలో పెట్టు. ఆ ప్రభువు దానిని 1,000 రెట్లు కానీ 5,000 రెట్లుగా దాన్ని పెంచుతాడని గుర్తుంచుకో. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ బిలీవర్. నీ దగ్గర ఉండేటువంటి వాటిని తీసుకెళ్లి క్రీస్తు చేతిలో పెట్టు. ఆ క్రీస్తు వాటిని బహు అధికంగా ఫలింపజేస్తాడు, బహు అధికంగా వాటిని వర్ధిలింపజేస్తాడు. ఈ యొక్క అద్భుత క్రియ అదే మనకు నేర్పిస్తుంది. క్రీస్తు దగ్గరికి వెళ్ళండి. You go to the Christ and hand over your fish and loaves to him. Shishyulu vachi pettaru akkada aina chethilo pettina ventane shishyulu evaru mallanti vare devuni chethilo shishyulu velli pettaru vatini aa pettina rottelni devudu bahuga aashirvadinchi 5000 mandiki teeskoni velli pancharu vatini nee chethilo unnavi nu shishyulu ee roju devuniki nee chethilo entha unna sare paravaledu నీకు నెలంతా గడవదేమో, తీసుకెళ్లి దేవుని చేతిలో పెట్టే వాటిని, ఆయన వాటిని బహుగా ఆశీర్వదిస్తాడు.
ఎందుకంటే ఆయన యొక్క శక్తి అటువంటిదని గుర్తుంచుకొని ఆ ప్రేమైన బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నేను ఈ రెండు విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, నీలో ఏమి తక్కువ ఉన్నా సరే, ఏమి లేదనుకున్నా సరే, నీవు దేవుని యొక్క శక్తిని తక్కువగా అంచనా వేయవద్దు. రెండవది, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దానిని తీసుకుని వెళ్ళి ఆయన హస్తాలలో పెట్టు. ఆయన వాటిని రెట్లు రెట్లుగా పెంచి నీ యొక్క అవసరతను తీర్చి సమృద్ధిగా పెడతాడు. నువ్వు ఒక నెలకి తినాలి అనేటువంటి ఆహారాన్ని ఆయన నీకు ఎట్లా చేస్తాడంటే ఒక సంవత్సరం వరకు ఉంచుతాడు. అదే కదా జరిగింది ఒక విధవరాలి గృహంలో. ఎలియా వెళ్ళి అద్భుత క్రియ చేసిన వెంటనే ఆమె కరువు కాలం అంతా పూజించింది. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ది గాడ్. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ది గాడ్. నా ప్రియమైన బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క 5 రొట్టెలు 2 చేపలు అనేటువంటి ఈ యొక్క దేవుని అద్భుత క్రియ మనకు తెలియపరుస్తుంది, ఎన్నో తెలియపరుస్తుంది. నాకు ఇంకా సమయం లేదు. వీటినన్నింటినీ మనం తెలుసుకున్నాము కొన్ని విషయాలు. ఒకటి, దేవుడు ఎన్న వేళలా ఆయన యొక్క మినిస్ట్రీని చేయటానికి సిద్ధంగా ఉన్నాడని గుర్తుంచుకోండి. రెండవది, దేవుడు విశ్వాసుల యొక్క ఆర్థిక విశ్వాసుల యొక్క శారీరక బలహీనతలను కూడా గుర్తెరిగాడు, ఆత్మ సంబంధమైన వాటిని కాకుండా. ఇంకా మనం తెలుసుకోవాల్సినటువంటి నీలో ఏమీ లేదని, నువ్వు అతి తక్కువగా నీ దగ్గర ఉన్నదని గుర్తెరిగి దేవుని దగ్గర కూడా లేదనేటువంటి అంచనాలకు రాబావు. దేవుని దగ్గర సమృద్ధిగా ఉంది. ఇంకా నాలుగవదిగా, నీ దగ్గర ఎంత ఉన్నా సరే సరిపోయినది లేదేమో, నీ దగ్గర ఎన్ని తలాంతులు ఉన్నా సరే వాటినన్నింటినీ తీసుకెళ్ళి ఏ విధంగా శిష్యులు ఆయన చేతిలో 5 రొట్టెలు 2 చేపలు పెట్టారు, ఆ విధంగా వెళ్ళి నువ్వు క్రీస్తు చేతిలో పెట్టు. క్రీస్తు వాటిని బహుగా ఆశీర్వదించి నీ జీవితాంతము నిన్ను ఒక గొప్ప శక్తిగా మారుస్తాడని గుర్తుంచుకో. నా ప్రియమైన బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క గొప్ప దేవుని యొక్క మహిమలు, దేవుని యొక్క క్రియలు తెలుసుకుని నీ జీవితాలలో వాటిని ఉపయోగించుకోవాలనని, వాటినన్నిటి ద్వారా మీరు జీవించాలని, వాటి ద్వారా మీరు ఆశీర్వాదాలు పొందాలని, మీ గృహాలు ఎల్లప్పుడూ ఆనంద సంతోషాలతో ఉండాలని, ఈ లోక సంబంధంలో మనము దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉండాలని కోరుచు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.